వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉండగా మేము రమ్మని అడగలేదుగా, మేమేం అడగలేదు కదా వైఎస్ఆర్సీపీ లాగా. ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసి వచ్చేస్తే మాకేంటి ఇబ్బంది? మేము జాయిన్ చేసుకుంటే అక్కడ రూల్ ఏమైనా ఉందా ఏంటి? మా పవర్ లో ఉన్నప్పుడు మేము కష్టపడి ఎక్కించిన ఒకనే లాక్కున్నారు వాళ్ళకి ఏం సిగ్గు మాకెందుకు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అని వెళ్ళిపోయారా, లేకపోతే జనసేన పార్టీలు ఏ కోసం చేసి వెళ్ళిపోయారు? డబ్బులు పెట్టుకొని ఆ పార్టీ అక్కడ ఉన్న జన సైనికులు లెక్కించిన వ్యక్తి ఇవాళ ఇతర పార్టీలోకి వెళ్ళిపోతే దానికి లేని సిగ్గు? మేము ఎందుకు పడతామండి? మేమే ఇప్పుడు ఇవాళ ఎవరు ఎవరు ఓట్లు వేసినా నష్టపోయింది కానీ లాభం జరిగిందని మాకేం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నష్టం జరిగినా మాకు వచ్చిన నష్టమే లేదు, లాభమే లేదు. ఇవాళ వాళ్ళ పార్టీ వైనాట్ 175 అనే దానికి మీరు ఉన్న నలుగురిని మీరు కాపాడుకోలేకపోయారు. ఇలాంటి నిక్కా మూమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు 175 ఏ రకంగా మీరు సంపాదించారు అనేది ఒక $100 మిలియన్కి వచ్చినండి అది. ఇప్పుడు అదే కాకుండా ఇవాళ రఘురామకృష్ణనాథ్ గారిని ఎప్పటి నుంచి నన్ను సస్పెండ్ చేయండి అంటే ఆయన చేయకుండా వీళ్ళు ఎందుకు చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ మీ మనిషి, అక్కడ ఉన్న స్పీకర్ బీజేపీ కాబట్టి వీళ్ళే ఆ పదవిని తొలగించాలంటే స్పీకర్ పర్మిషన్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ తొలగించారు. రఘురామకృష్ణ ఎందుకు తొలగించారు ఆన్సర్ చేయమనండి. ఇవాళ ఒక ఎమ్మెల్సీ మనిషిని చంపేసి ఇంటి తీసుకెళ్ళి చెప్తే స్వాగతం పలికిన పార్టీ మీది అంటే మర్డర్లు చేసిన వాళ్ళకి లేకపోతే ఇంకేదన్నా పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళకి మీరు పదవులు ఇస్తారా? లేదా మీకు ఎథిక్స్ లేవా? ఇంక మేము తీసుకుంటే ఉంది, ఎవరిని మర్డర్ చేయలేదా? వీళ్ళు ఎవరిని మానభంగం చేయలేదా? క్రాస్ ఓటింగ్ అనేది వాళ్ళే ఎంకరేజ్ చేసుకున్నారు. ఒక ఒక పార్టీలో నెగ్గి మీరు ఆ కండవాయి మీరు తిప్పుతూ ఉంటే మీకు లేని సిగ్గు మాకెందుకు? మేము ఎప్పుడు చెప్పాం కదా, అయినా ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మన మా నాయకుడు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాం. మాకు ఎవరు వచ్చినా మంచి వ్యక్తులు అయితే ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాం. వాళ్ళు ఓటు వేశారన్న దానికి ఎక్కడ నిదర్శనం లేదు. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పండి పోనీ వాళ్ళు ఓటు వేశారు తప్పు చేశారు కదండి, మీరు ఎలా జాయిన్ చేసి అడగొచ్చు. దాన్ని పూర్తి చేయలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. సో కోటమ్ గారికి, ఆనమ్మ గారికి, శ్రీదేవి గారికి, అయితే చంద్రశేఖర్ గారు వస్తే వాళ్ళందరికీ కూడా జనసేన నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ ఉన్నది, ఇంకా వాళ్ళదే లేటు. నేను ఒకటే సార్, నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు మీ తప్పు చేశారని నిరూపించారని కూడా అప్పుడు మేము ఆలోచించాలి. మీరు నిరూపించలేదు, వాళ్ళ మీద వ్యక్తిగత కక్షతో మాత్రమే మీరు గడిచిన సంవత్సరం నుంచి టార్గెట్ పెట్టుకుని వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కూడా ఎదురు మాట్లాడినందుకే కదా మీరు ఈ రోజు వరకు రానివ్వలేదు. ఇవాళ మీరు ఎందుకు వెళ్ళండి రానివ్వగలుగుతున్నారు చెప్పండి. కాన్స్టిట్యూషన్ ఉండవద్దని ఎందుకు రానివ్వట్లేదు? భయపడిపోతా ఉంది, వస్తే నా ప్రాణ భయం ఉందని చెప్తా ఉంది. ఇది రాజ్యాంగం అంటారు దీన్ని. ఇవరకు ఎక్కడైనా జరిగింది ఇలాంటి పరిస్థితి? ఓకే, ఇవాళ అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎవరు ఓటేశారని మీరు సస్పెండ్ చేస్తారు? ఎందుకు మీరు దూరంగా పెట్టారు? స్టేట్ లో ఎందుకు రానివ్వట్లేదు? ఒక లాటిన్తో ఎందుకు కొట్టారు మీరు? కాబట్టి ఏంటంటే మీకు ఎదురు సమాధానం చెప్పకూడదు. నియంత పరిపాలన మనం పరిపాలించే అవకాశం ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలను కూడా ఇవాళ బాధపడతాం. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఈ స్వతంత్రం వచ్చిన పరమ గారు కాబట్టి మార్చుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి నోరు నొక్కాలి. మనకి ఎదురు తిరిగినట్టు బతకూడదు అంటే అది ఎవరో సమాజంలో ఎవరు ఒప్పుకోరు వరమ గారు. ఇవాళ వాళ్ళకి సల్ట్రిచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు వస్తే ఎందుకు ఎవరండి? వాళ్ళు ఒక ఎమ్మెల్యే అన్న, ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గౌరవించకుండా మీరు వాళ్ళు ఉండగానే ఇన్ఛార్జీలు వేసేసి వాళ్ళు అవమానిస్తే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు రాపాక్ గారు కూడా చాలా పశ్చాత్తాప పడుతున్నారట అనవసరంగా జనసేన నేను వదిలేనేమో అని కొంతమంది దగ్గర మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మళ్ళీ జనసేన నిప్పించారట కాబట్టి మొసలు కన్నీరు కాచి నాకు ఆత్మ అనేది లేని మనిషి ఆత్మ విమర్శ ఎలా చేసుకుంటాడు? అతనికి ఆత్మే లేదు, ఆత్మ ఉంటే పార్టీ వదిలేయడం. ఎందుకంటే ఏదో నేపథ్యం చూపించి వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తులు మనం చెప్పలేము. ఖచ్చితంగా మళ్ళీ జనసేన పార్టీ రాబోతూ ఉంది. అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జి నియమించడం జరిగింది, ఆయనకి ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒకసారి పార్టీ వదిలికి వెళ్ళాడు కాబట్టి అదే పార్టీలో మళ్ళీ అతను తీసుకొచ్చి మేము ఎత్తికూర్చున్న అవసరం మాకు లేదు. ఆయన ఆయన రాకనే స్వాగతించే పరిస్థితి జనసేన పార్టీ మీద ఇది క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే అతను ఇదే పార్టీలో నెగ్గి ఈ 4 సంవత్సరాలు కూడా జనసైనికులు ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మేము అతనికి స్థానం లేదని నేను క్లియర్ చేసి చెప్పగలను. ఆ విషయంలో వీళ్ళ విషయంలో అంటారా మీరు పూజ చేయండి, ఇలా దొంగ ఓట్లు క్రాస్ ఓటింగ్ చేసినట్టు పూజ చేయండి, అప్పుడు ఆలోచిస్తాం. ఇవాళ వాళ్ళు బయటకు వెళ్ళమంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం. దీంట్లో ఎక్కడ మా తప్పే లేదు. దీంట్లో ఒక తప్పు చేసిన రైట్, ఓకే, జనసేన జనసేన జెండా నుంచి ఖచ్చితంగా వాళ్ళు గెలిచేలాగా వెళ్తారంటారు ఒకవేళ మీ వైపు వస్తే. తప్పకుండా తప్పకుండా వెళ్తాం. రైట్, సుందరరామ్ శర్మ గారు మీరు పమ్మల లేక పొగబెట్టారు, జనసేన వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెల్కమ్ పలుకుతుంది అని టాక్. నలుగురు క్యాండిడేట్లని ఎట్లా కాపాడుకోలేకపోయారు అని క్వశ్చన్ వేసేటువంటి జనసేన పార్టీ ఆయన ఆ ఒక్కటి ఎందుకు కాపాడుకోలేకపోయారు? అది మీ జాతకారు తర్వాత లేకపోతే ఏంటి?
ఇప్పుడు మేము నలుగురిని కాపాడుకోలేము. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఏంటండి మాట్లాడేది? ఆ జాతకాన్ని ఒక్క నిమిషం.